ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గణానాంక్వా గణపతిగుం హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిస్సీత సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. అవిద్యావత్వాత్ క్షేత్రజ్ఞస్య సంసారిత్వం ఇచేతన అవిద్యాయాః తామసత్వాత్. ఆ ప్రసంగంలో ఉన్నాము. క్షేత్రజ్ఞుడు ఈశ్వరుని కంటే అభిన్నుడు. క్షేత్రజ్ఞునకు ఈశ్వరునకు భేదము లేదు. అంటే అదెలా కుదురుతుంది? క్షేత్రజ్ఞుడు సంసారి కదా, ఈశ్వరుడు అసంసారి. ఈశ్వరుడు కూడా సంసారి అనుకోండి, అది ఈశ్వరుడికే, ఈశ్వరత్వానికే భంగం. ఆయన కూడా మళ్ళీ పిల్లము, పిల్లలు వాళ్ళతో దెబ్బలాట్లు, కలహాలు, కలుసుకోవటాలు, విడిపోవటాలు ఇవన్నీ పెడితే అది లోకానువాదం. అంటే జనులు తమ జీవితంలో తమకు అనుభవానికి ఉన్నటువంటి విషయాలన్నింటినీ దేవుడి మీద ఆరోపిస్తూ ఉంటారు. అదంతా పరిగణనలోకి తీసుకోకూడదు. ఈశ్వరుడు అంటే అసంసారి, జీవుడు అంటే సంసారి. ఇది మౌలికమైన ఇదే భేదం, ఇంకా వేరే భేదమేం లేదు. ఎందుకంటే స్వరూపంలో రెండు ఒకటే. ఈశ్వరుడు చైతన్య స్వరూపుడే, జ్ఞానస్వరూపుడే, జీవుడు జ్ఞానస్వరూపుడే. జీవుడు జ్ఞానస్వరూపుడని మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. తెల్లవారు లేస్తే మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. అది మన స్వరూపమే జ్ఞానము. ఇంకా ఈశ్వరుడు విషయమే మేము ధృతి చేసుకోవాలి. ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు అంటారా, లేకపోతే జడుడు, దానికి ఆపోజిట్ జడుడు, జడ పదార్థం అంటారా? జడ పదార్థమే ఈశ్వరులాగా అనుకున్నారు సాంఖ్యులు. అలాగే అది అంగీకారం కాదు. ఈశ్వరుడు కూడా జ్ఞానస్వరూపుడే. జీవుడే జ్ఞానస్వరూపుడు కాగా ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు కాకుండా జడస్వరూపుడు అవుతాడా? ఈశ్వరుడు కూడా జ్ఞానస్వరూపుడే. మరి అయితే ఈశ్వరుడు, జీవుడు ఇద్దరు కూడా జ్ఞానస్వరూపులే అయితే ఇద్దరిని విడదీసే అంశం ఏమిటి అంటే, ఈశ్వరుడు అసంసారి, జీవుడు సంసారి. ఇది జీవేశ్వర భేదం. మనం ఇక్కడ శంకరులు, శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, నొడవాయ ఈ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడికే క్షేత్రజ్ఞుడు అని పేరు. ఈ క్షేత్రజ్ఞుని యందు ఏ సంసారాన్ని నీవు భావన చేస్తూ ఉన్నావో అది యథార్థం కాదు, అది కల్పితమే. అదే అజ్ఞానం చేత సంసారము ఈశ్వరుని జీవుని యందు, అదే క్షేత్రజ్ఞుని యందు ఆరోపించబడినదే కానీ వాస్తవంగా ఉన్న సంసారము కాదు. ఎప్పుడైతే జీవు క్షేత్రజ్ఞుని ఎందున్న సంసారము కల్పితము అని మీరు తేల్చినారో, అప్పుడు జీవుడికి, అదే క్షేత్రజ్ఞునికి, ఈశ్వరునికి ఉండే భేదమే లేకుండా పోయినది. భేదహేతు లేదు కనుక క్షేత్రజ్ఞునకు ఈశ్వరునకు అభేదమే. దాన్నే శ్రీకృష్ణుడు క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని అంటూ ఉన్నాడు. ఇది ప్రసంగం. మీకు ఉంటే వారం రోజుల క్రితం జరిగిన ప్రసంగాన్ని ఒకసారి మీకు గుర్తు చేశా. దీని మీద పూర్వపక్షం ఏంటంటే, అదేలాగా క్షేత్రజ్ఞునికి ఈశ్వరునికి అభేదం ఎలా కుదురుతుంది? కుదరదు కదా. క్షేత్రజ్ఞుని ఎందు అవిద్య, అజ్ఞానము అనే దోషము గలదు. మీరే అంటున్నారుగా క్షేత్రజ్ఞుని ఎందు సంసారం యథార్థముగా లేకుండాను అవిద్య చేతనే అనుభవానికి వస్తుంది అని మీరే అన్నారు కదా. అంటే క్షేత్రజ్ఞుని ఎందు అవిద్య గలదు అని అంగీకరించినట్లయినది. కాబట్టి అదే క్షేత్రజ్ఞునికి ఈశ్వరునితో భేదహేతువు. అవిద్య లేనివాడు ఈశ్వరుడు, అవిద్య గలవాడు క్షేత్రజ్ఞుడు. కాబట్టి భేదమే, అభేదం ఎలా ఉంటుంది అని పూర్వపక్షం. దానికి సిద్ధాంతం ఏమిటంటే, సరే మంచిది, ఆ విషయం అలాంటి పెట్టండి. అసలు అవిద్య అనగానే దాన్ని విచారం చేస్తున్నాను. అవిద్య తామస రూపంగా ఉంటుంది. తెలియకపోవడం అంటే ఏమిటి? తమోగుణ కార్యమై ఉంటుంది. ఈ తెలియకపోవడము అంటే చీకటి. అవిద్య అంటే చీకటి. మామూలుగా లోకంలో రెండు రకాల చీకటి మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఒకటి బయట ఉండే చీకటి, రెండవది లోపల ఉండే చీకటి.
వాస్తవంలో బయట ఉండే చీకటి వల్ల మనకి సుఖమే కానీ దుఃఖము లేదు. ఎందుకంటే బయట ఉండే చీకటి, బయట చీకట్లంతా నిద్రపోతారా, నిద్రపోవడానికి వీలు ఉండదు. మిడ్ నైట్ సన్ అని కొన్ని చోట్ల అర్ధరాత్రి కూడా సూర్యుడు ఇంకా ప్రకాశిస్తూ ఉంటాడు. 6 నెలలు పొగలే నిద్ర ఉండదు 6 నెలలు. అప్పుడు ఎప్పుడు నిద్రపోవాలో తెలియదు, ఎప్పుడు తెలివిగా ఉండాలో తెలియదు. అలాంటి చోట్ల అంచేతనే అలాంటి ప్రదేశాల్లో నివసించే జనులు తీవ్రమైనటువంటి మానసికమైన ఒత్తిడికి, మనోవ్యాధులకు గురి అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నిద్రపోవాలంటే ఎప్పుడు పోవాలో తెలియదు, తెలివిగా మేల్కొనాలంటే ఎప్పుడు మేల్కొనాలో తెలియదు. ఎప్పుడు చూసినా సూర్యుడు నడినెత్తి మీదే ఉంటాడు. మిడ్ నైట్ సన్ అని పైన లేలా తిరుగుతూ ఉంటాడు. ఇలా ఉండడు సూర్యుడు. సూర్యుడు సాధారణంగా తూర్పు నుంచి పడమరకు వస్తాడు కదా, తూర్పు లేదు పడమరా లేదు, సూర్యుడు అలా తిరుగుతూ ఉంటాడు. నిజంగా ఇట్ ఈస్ నాట్ ఎ అన్యూజువల్ థింగ్ అలాస్కాలోనూ అక్కడ అలా ఉంటాడు, నార్వే ఇటువంటి చోట్ల. కాబట్టి చీకటి, బాహ్యమైన చీకటి, సరిగ్గా ఇంకో 1 గంటలో చీకటి పడుతుంది. వేసవకాలం అయితే 1 గంట ఆలస్యంగాను, శీతకాలం అయితే 1 గంట ముందుగాను, మొత్తం మీద ఏదో 1 గంట ఇటువంటిలో చీకటి పడుతుంది. మనం చీకటి పడినందని అర్థం దీపాలు పెట్టండి అంట, అంటే దీపం వెలిగిస్తాం. అప్పుడే చీకటి పడినప్పుడే కొంత అన్నం వండుకుంటాం, ఓ అప్పడం చారు పెట్టుకుని సింపుల్గా ఫోన్ చేస్తాం. చీకటి పడినప్పుడు పొగలు కొంచెం హెవీగా ఫోన్ చేస్తున్నా, రాత్రిపూట అల్పంగా సింపుల్గా ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి విశ్రమిస్తాం, 1 గంట ఇటువంటి కబుర్లు చెప్పుకుని తర్వాత పడుకుంటాం. కాబట్టి చీకటి ఉపయోగమే కదా చెప్పండి, చాలా ఉపయోగం చీకటి. బాహ్యమునందు ఉండే చీకటి వల్ల ఎవరికి కష్టం లేదు, పైగా అందరికీ సుఖం కూడా. లోపల ఉన్న చీకటే యథార్థమైన చీకటి. ఈ మాట మీకు నేను మనం చేశాను, షేక్స్పియర్ అన్నాడు, అది చాలా ఫేమస్ కొటేషన్ ఆఫ్ షేక్స్పియర్. బ్రిటన్లో హైడ్ పార్క్లో షేక్స్పియర్ యొక్క విగ్రహం ఉంటుంది. షేక్స్పియర్ విగ్రహం పెట్టారు. మన వాళ్ళు కాళిదాసు విగ్రహం పెట్టారు. ఈ లోకల్గా ఉండే ఒక పొలిటీషియన్ విగ్రహం రోడ్డుకి అడ్డంగా పెట్టి ట్రాఫిక్ గడ్డు వచ్చి ఇట్లా పెడతారు తప్ప కాళిదాసు విగ్రహం పెట్టరు. సరే, గాంధీ గారి విగ్రహాలు పెట్టడం కూడా మానేసి మధ్యకాలంలో కళాతోకాలు లేని విగ్రహాలు ఎవరు పెడుతూ ఉన్నారు. ఎనీవే, ఉంటే అలా ఎక్కడ పడితే అలా విగ్రహాలు పెట్టకూడదు, విగ్రహాలలో పెంచుకుంటూ పోకూడదు. విగ్రహాల ఎడల చాలా కాషస్గా దాన్ని అకామిడేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే విగ్రహం తత్వం కాదు, విగ్రహం తత్వం కాదు, తత్వానికి సింబల్ మాత్రమే, ప్రతీక మాత్రమే, అదే తత్వం కాదు. కాబట్టి విగ్రహము యొక్క పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది, దాన్ని అలాగే పెట్టాలి. అంతేగాని ఏదో మహాత్మా గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టారంటే అది చూసి సమాజం అంతా కూడా స్ఫూర్తిని పొంది త్యాగాన్ని నేర్చుకుంటారు ఆయన పేరుతో. ఆయన చూడగానే త్యాగ భావన కలుగుతుంది అని పెట్టారు. అలా ఉండాలంటే ఓ విగ్రహం, అంతే తప్ప గల్లీ గల్లీకి ఓ విగ్రహం పెట్టి విగ్రహాలను చూసినప్పుడు అలా విసిగెత్తి ఇట్లా చేస్తే అది కాదు, నాన్ సెన్స్ ఇట్ ఈస్. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ షేక్స్పియర్ విగ్రహం ఉంది, దాని కింద ఓ కొటేషన్ రాశారు. ఒకటే కొటేషన్, అది మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అనే డ్రామా నుంచి తీసి రాశారు. ఆ కొటేషన్ ఏమంటే, నా వర్డ్స్లో చెప్తున్నా, కొంచెం ఇటు మార్పు ఉంటుంది. దేర్ ఈజ్ ఓన్లీ 1 డార్క్నెస్ ఇన్ దిస్ వరల్డ్, దట్ ఈజ్ ద డార్క్నెస్ విత్ ఇన్ అని అంటారు. అంటే బయట ఉండే చీకటి అది చీకటియే కాదు. ఎందుకంటే మనం దీపం వెలిగించుకోవచ్చు, హాయిగా నిద్రపోవచ్చు, దీపాన్ని వెలిగించుకోవచ్చు, చదువుకోవాలంటే దీపం వెలిగించుకోవచ్చు, నిద్రపోవాలంటే చక్కగా ఏ పని చేయక్కర్లేదు, చీకటే మనకి రక్షణగా ఉంటుంది, నిద్రపోవచ్చు. కాబట్టి బయట ఉండే డార్క్నెస్ అది డార్క్నెస్సే కాదు, అది అసలైన డార్క్నెస్ చీకటి, లోపల ఉండే చీకటి, అవిద్యారూపమైన చీకటి. ఆ చీకటి చాలా హానికరమైనది. ఆ చీకటి 3 రకాలుగా ఉంటుంది. తామసోహి ప్రత్యయ ఆవరణాత్మకత్వాత్ అవిద్య విపరీత గ్రాహక సంశయోపస్థాపకోవా అగ్రహణాత్మకోవా. 3 రకాలుగా ఉంటుంది చీకటి యొక్క ప్రభావం. మన జీవితాల్లో 3 రకాలుగా ఉంటుంది చీకటి. అంటే అజ్ఞానం అనే చీకటి యొక్క ప్రభావం. ఒకటి, ఉన్న తత్వము, ఉన్న వస్తువు తెలియకుండా పోతుంది. 2, ఉన్న వస్తువు తెలియక ఉన్న వస్తువు బదులుగా లేని వస్తువుని దాని మీద ఆరోపించుట అనే పొరపాటు జరుగుతుంది. అక్కడ కొయ్యి ఉంటుంది,
దాన్ని చూసి వీడేమో చోరుడు అనుకుంటాడు. పోస్ట్ కొయ్య అంటే పోస్ట్ ఉంటే దాన్ని చూసి చోరుడు అనుకుంటాడు. రాడ్ ఉంటుంది దాన్ని చూసి పాము అనుకుంటాడు. ఏమీ తెలియకపోవడం ఒక రకం చీకటి అజ్ఞానము, దాన్ని విపరీతంగా తెలుసుకోవడం అన్యథాగ్రహణము అంటారు. అగ్రహణము ఏమీ తెలియకపోవుట అది ఒక రకమైన చీకటి. అన్యథాగ్రహణము అంటే అక్కడ ఉన్నది ఒకటైతే వీడు మరొకటి తెలుసుకుంటాడు, అది అన్యథాగ్రహణము అంటారు. కడుపులోకి అరుకు అరుకిచ్చి రోజు పొద్దున్న సాయంకాలం కడుపులో పొద్దున్న సాయంకాలం దాన్ని నీళ్ళలో వేసుకుని తాగబోయని డాక్టర్ గారు అరుకిచ్చారు. వీడు కడుపులో మంటగా ఉంటారు అనారోగ్య అజీర్తుంటే అరుకు అరుకుని ఇస్తారు కదా పూర్వం వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వీడి అరుకు ఇచ్చేసి డాక్టర్ గారు నెక్స్ట్ అనబోయేప్పటికీ నాకు కంట్లో ఏదో కొంచెం మంటగా ఉందని అన్నాడు వీడు. అంటే డాక్టర్ గారు ఏం చేశారంటే కంట్లో వేసుకుందుకు డ్రాప్స్ ఇచ్చారు, అది వేరే సీసాలు ఇచ్చారు. వీడు ఇంటికి వచ్చి ఈ కడుపులో పోసుకోవాల్సింది కంట్లోనూ, కంట్లో వేసుకోవాల్సింది కడుపులోనూ పోసుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది దీన్ని ఏమంటారు అంటే విపరీత గ్రహణము అంటారు. అమాత్రం తేడా చూసుకోవద్దు. కన్ను అని రాసుకోవద్దు దాని మీద, కన్ను కడుపు అని రాసుకోవాలి. కన్ను అన్నదాన్ని కంట్లో వేసుకోవాలి, కడుపులో పోసుకోవాల్సిందని కడుపులో పోసుకోవాలి. వీడు ఇప్పుడు వీడు చేసింది ఏమిటి, కంట్లో వేసుకోవాల్సిందాన్ని చక్కగా నాలుగు చొక్కలు నీళ్ళలో పోసుకొని కలుపుని తాగేశాడు. తాగాల్సి రెండు అరుపులాగే ఉంటాయి. తాగాల్సిన దాన్ని జాగ్రత్తగా తీసి కంట్లో వేసుకున్నాడు. కంట్లో వేసుకున్న వెంటనే మంట, పబోయే కేకలు మంట. దీన్ని విపరీత గ్రహణము అంటారు. అజ్ఞానం అలాగే ఉంటుంది, మనిషి అజ్ఞానంలో ఉంటాడు. అజ్ఞానాన్ని ఏం చెప్పమంటారు, సంసారం అంతా అజ్ఞానం నుంచే పుడుతుంది. సో ఆ రకంగా ఇది అన్యథాగ్రహణము. మూడవది సంశయ గ్రహణము. ఇదే అదే అక్కడ ఉంటుంది త్రాడు. ఇదంటే ఏమిటా, అది పాము అంటావా లేకపోతే మాల అంటావా అంటాడు. పాము కాదు మాల కాదు సంశయ, ఇదే అది ఇది కాదు అది కాదు అది. లేకపోతే ఈ పాము అంటావా లేకపోతే త్రాడు అంటావా అని అన్నాడు అనుకోండి, అది సంశయము. సో మూడు రకముల అజ్ఞాన ప్రత్యయము మన జీవితంలో అనుభవానికి వస్తుంది. తర్వాత వివేకము అంటే తేడాగా తెలియట, అదే వెలుగు. ఏమంటే అజ్ఞానము చీకటైతే వెలుగు ఏమిటి? సో కలగాపులమని చేసి తెలుసుకుంటే అజ్ఞానము, అది చీకటి అని మీరు అన్నప్పుడు ఇవన్నీ రూపకములు, మెటఫర్స్. సో తప్పుగా తెలుసుకునుట చీకటి అయిన, సో వెలుగు ఏది చెప్పండి సమాధానం. స్పష్టముగా తేడాగా తెలియటయే వెలుగు. అదే అంటున్నారు శంకరులు, వివేక ప్రకాశము అని అంటారు. సో స్పష్టంగా తేడాగా తెలియట, త్రాడు త్రాడు, పాము పాము, త్రాడుని పాముగానో లేకపోతే పాముని త్రాడుగానో భ్రమపడడం అనేది లేకుండగా త్రాడును త్రాడుగా పామును పాముగా తెలియట. కడుపులో వెళ్ళి మందు కడుపులోకి పంపించి కళలో వేసుకుని మందుని కళలో వేసుకునుట అని వివేకము అంటారు. తేడాగా తెలియట అదే వెలుగు. ఎప్పుడైతే మీకు వివేకము అనే వెలుగు ఉంటుందో అజ్ఞానము అనే చీకటి పోతుంది అవతలకి. వివేక ప్రకాశ భావే తదభావాత్ తామసేచ ఆవరణాత్మకే తిమిరాది దోషే సతి అగ్రహణాదేహే అవిద్యాత్రయస్య ఉపలబ్ధే. ఇప్పుడు ఈ కప్పివేస్తుంది అంటే వస్తువు యొక్క యథార్థతత్వము తెలియకుండా కప్పివేయుట, అదే అజ్ఞానం యొక్క లక్షణం. ఎలా అయితే చీకటి బయట ఉండే వస్తువును స్పష్టంగా తెలియకుండా కప్పివేస్తూ ఉంటుందో, అలాగే లోపల ఉండే అజ్ఞానం అనే చీకటి ఆ వస్తువు యొక్క తత్వము తెలియకుండా కప్పివేస్తూ ఉంటుంది. ఆ విధంగా కప్పివేయుట మనకు అనుభవంలో ఉన్నది. దీనికి దృష్టాంతం ఆయన ఏమంటున్నారంటే, రేజీకటి ఉన్నవాడికి తిమిరము అంటే రేజీకటి. రేజీకటి అంటే పొగలు బాగానే కనపడుతుంది వాడికి, కొంచెం సూర్యుడు అస్తమించేప్పటికీ ఇంకా వాడికి ఏమీ కనపడదు, రేజీకటి. సో రేజీకటి ఉన్నవాడు వాడు రాత్రిపూట గదిలోంచి బయటకు వచ్చాడంటే మళ్ళీ ఏ గదిలోంచి బయటకు వచ్చాడో అదే గదిలోకి తిరిగి వెళ్తాడనే నమ్మకం ఉండదు, ఏదో గదిలోకి దూసుకుపోతాడు. ఎందుకంటే వాడికి అన్నీ ఒకలాగే కనపడతాయి, అసలు స్పష్టంగా ఏది కనబడదు అని అభిప్రాయం.
ఈ రేజీకటి అన్నది ఎలా ఉంటుందంటే ఏదో కొంత సూచాయగా కనపడుతూ ఉంటుంది, స్పష్టంగా కనపడదు. అది రేజీకటి యొక్క లక్షణం. కిమిరాది దోషే సతి, అటువంటి రేజీకటి అనే దోషం ఉన్నప్పుడు, ఇంద్రియ దోషం ఉన్నప్పుడు మనకి మూడు రకాల అనుభవానికి వస్తాయి. ఏమిటి? అవి అగ్రహణాదేహ అవిద్యాత్రయస్య ఉపలబ్ధే, మూడు కూడా మనకు అనుభవానికి వస్తాయి. ఎలాగా? ఉన్నది కనపడకపోవుట, ఉన్నదాని స్థానంలో అక్కడ లేనిది కనబడుట, కనబడేది ఇదా అదా అనే సందేహములో ఉండుట అనే మూడు కూడా మనకి ఈ రేజీకటి మొదలైన దోషము ఉన్నప్పుడు అనుభవానికి వస్తూ ఉంటాయి. సరిగ్గా అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నవాడికి ఈ మూడు రకముల దోషములు అనుభవానికి వస్తూ ఉంటాయి. మంచిది. ఇప్పుడు పూర్వపక్షం ఏమంటాడంటే, అత్ర ఆహా ఏవంతరిహి జ్ఞాతృధర్మ అవిద్య. మంచిది, మీరు అజ్ఞానాన్ని, అజ్ఞానమున్న అవిద్య అన్న ఒక్కటే, అవిద్యను చాలా చక్కగా వ్యాఖ్యానం చేశారు. కాబట్టి ఈ అవిద్య అనేది క్షేత్రజ్ఞుని యందు ఉన్నది, వాడుకున్న గుణం అది, వాడుకున్న ధర్మం. ధర్మం అంటే ప్రాపర్టీ. ఈ క్షేత్రజ్ఞునకు అవిద్య అనే ధర్మము గలదు. ధర్మం అంటే సుఖ ధర్మము అధర్మము అలా కాదు, ధర్మము అంటే దానికి ఉండేటువంటి స్వరూపము అని ధర్మము అంటారు. బంగారము యొక్క ధర్మం ఏమిటి? పచ్చగా మెరియుట, అది బంగారం యొక్క ధర్మము అలాగన్నమాట. సో కాబట్టి క్షేత్రజ్ఞుడు అవిద్య అనే ధర్మమును కలిగి ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుని ఎందు అవిద్య ఉండదు. అవిద్య ఉంటే ఈశ్వరుడు ఎలా అవుతాడు? ఈశ్వరుడికి అవిద్య ఉండదు. కాబట్టి ఈ అవిద్య అనే హేతు ఉంది కనుక క్షేత్రజ్ఞుడికి ఈశ్వరునకు భేదమే కానీ అభేదము కోసాగదు అని పూర్వపక్ష యొక్క అభిప్రాయం. సో దాని మీద శంకరులు అంటున్నారు సిద్ధాంతం, నా అది సరికాదు. ఎందుకంటే క్షేత్రజ్ఞుని యందు లేదు ఈ అవిద్య అనే దోషము, క్షేత్రజ్ఞుని యందు లేదు, ఇంద్రియమునందు గలదు. ఇంద్రియ కన్ను ఇంద్రియమునందు గలదు. ఇంద్రియము క్షేత్రమే కానీ క్షేత్రజ్ఞుడు కాదు. ఇంద్రియము క్షేత్రమే, మనస్సునందు ఉంటుంది అవిద్య. మనస్సు కూడా క్షేత్రమే, క్షేత్రమే కానీ క్షేత్రజ్ఞుడు కాదు. కాబట్టి దోషం అనేది ఇంద్రియమునందు ఉంటుంది. ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా. ఒకడికి చూపు లేదు, ఏమండి చూపు లేదు అన్నప్పుడు వీళ్ళు కన్ను తీసుకొచ్చి, ఎవడో పోయిన వ్యక్తి యొక్క కన్ను తీసుకొచ్చి చాలా క్విక్గా తీసుకొస్తారు. ఆయన పోయిన వెంటనే, ఏదో యాక్సిడెంట్తో పోయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు, వెంటనే ఆ కన్ను ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చి ఈ చూపు లేని వాడికి ఆ కన్ను అమరుస్తారు. అమరుస్తే వీడికి చూపు వస్తుంది. చూపు వస్తుందంటే వీడు చూడగలుగుతాడు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వీడికి యథార్థంగా చూసే శక్తి ఉన్నది. సపోజ్ చూసే శక్తి లేకపోతే మీరు కన్ను పెడితే చూడగలుగుతాడా? చూడలేడు. ఆ కన్ను శవానికి పెడితే శవం చూడగలుగుతుందా? చూడలేదు. వీడి ఎందు చూసే శక్తి ఉన్నది కానీ చూడలేకపోతున్నాడు. ఎందువల్ల? ఎందువల్లంటే ఆ ఇంద్రియము ఉపకరణము అని అంటారు. ఇంద్రియము ఎప్పుడు కూడా దాన్ని కరణము అంటారు. కరణము అంటే తెలుగులో అనువాదము పనిముట్టు, ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు. కత్తితో కోస్తారు, అది కొయ్యబడటం లేదనుకోండి. కొయ్యబడకపోతే అది కత్తి దోషం తప్ప చెయ్యి దోషం కాదు, మనిషి యొక్క దోషం కాదు. వాడు కొయ్యలేకపోతున్నాడు అంటారా? వాడు కొయ్యలేకపోతున్నాడు అంటారా? ఏమంటారు? అరే కత్తి రాది బండ కత్తది అని. కత్తి యొక్క దోషం తప్ప వాడి దోషం కాదు. అదేవిధంగా చూపు లేదు అంటే యథార్థంగా చూపు లేదని కాదు, చూసే శక్తి వాడి ఎందు ఉన్నది కానీ ఇంద్రియము యొక్క దోషం చేత ఆ శక్తి ప్రకటమవుట లేదు. కాబట్టి చూపు లేకుండాట అనేది, అది ఇప్పుడు కళ్ళజోడు తీసేస్తే ఏదో ఏదో ఏనుగు బస్సు అలాంటివే కనపడతాయి. ఇంకా చిన్నది ఏమి కనపడవు. దూరంగా దూరంగా ఉన్నది ఏమీ కనపడదు. బస్సు వెళ్తే కనపడుతుంది, ఏనుగు కూడా కనపడుతుంది, కుక్క వెళ్తే కనపడదు. కళ్ళజోడు తీసేస్తే, కళ్ళజోడు పెట్టుకోగానే చక్కగా కుక్క పిల్లి అన్నీ కనపడతాయి. ఇప్పుడు ఈ దోషం ఎవరిదంటారు? క్షేత్రజ్ఞుడు అంటారా? కన్నుదంటారా? కన్నుదే ఆ దోషం.
ఏమండి, ఏదో 2 ఏళ్ల క్రితం కొన్న కళ్ళజోడు సరిగ్గా కనపడటం లేదంటే ఇప్పుడు ఆ దోషం ఏంది? కళ్ళజోడు కదా, కళ్ళజోడు కళ్ళజోడు ఇవన్నీ ఉపకరణము. కళ్ళజోడికి కన్నుకి తేడా ఏం లేదండి, రెండో ఒకటే. కంటి కళ్ళజోడులో ఏముంటుంది? లెన్స్ ఉంటుంది. కంటిలో ఏముంటుంది? లెన్సే ఉంటుంది. రెండో ఒకటే. కాబట్టి ఉపకరణంలో దోషం తప్ప ఆ స్వరూపంలో దోషం కాదది, అది గ్రహించాలి. అదే అంటున్నారు నా కరణే చక్షుషి తైమిరికత్వాది దోషోపలబ్ధే. దోషము అంటే సరిగ్గా తెలియలేకపోవుట, అజ్ఞానము అనే దోషం ఉన్నది. ఆ అజ్ఞానము 3 రకాలుగా దోషం ఉన్నది. కానీ ఆ దోషము ఎక్కడుంది? ఉపకరణమునందు గలదు. ఉదాహరణకు రేజీకటి అనేది దోషం. రేజీకటి కారణంగా వీడి ఎందు 3 రకముల అవిద్య ఉంటుంది. ఏమిటి? అగ్రహణము, అన్యథాగ్రహణము, సంశయగ్రహణము అనే 3 రకముల అవిద్య ఉంటుంది రేజీకటి వాడికి. కానీ ఆ రేజీకటి ఉన్న ఆ దోషము, రేజీకటి అనే దోషం ఏది కలదో, అది కన్ను యొక్క దోషమా ఆత్మ యొక్క దోషమా? కన్ను యొక్క దోషం. అంచేతనే కళ్ళజోడు పెట్టేస్తే ఈ 3 రకాల దోషం పోతుంది. కాబట్టి అజ్ఞానం అనేది క్షేత్రజ్ఞుడి ఎందు ఉండదు. క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడిగానే చైతన్య స్వరూపుడే ఉంటాడు. దోషం ఎక్కడొస్తుందంటే మనస్సు అనే ఉపకరణంలో దోషం ఉంటుంది. ఇంద్రియము, మనస్సు కూడా ఇంద్రియమే. మనస్సు అంతరింద్రియము, కన్ను బాహ్యేంద్రియమును. కాబట్టి ఎక్కడో ఒక చోట, లోపల ఇంద్రియం కానీ బయట ఇంద్రియం కానీ, ఎక్కడో ఒక చోట దోషం ఉంటుంది. సాధారణంగా దృష్టాంతంలో రేజీకటి అనే దృష్టాంతం చెప్తున్నారు కదా, దృష్టాంతంలో కన్ను ఎందు దోషము కలదు. దృష్టాంతం దార్ష్టాంతికంలో మనస్సు దోషమునకు అజ్ఞానమునకు నిలయము. క్షేత్రజ్ఞుడు కాదు, క్షేత్రజ్ఞుడు శుద్ధ చైతన్య స్వరూపుడే. ఎత్తు మన్యసే జ్ఞాతృధర్మ అవిద్యా తదేవ చ అవిద్యాధర్మవత్వం క్షేత్రజ్ఞస్య సంసారిత్వం. ఆయన శంకరుడు అదే సిద్ధాంతి పరోపక్షితో అంటున్నారు, ఒయి నీవేమనుకుంటున్నావు ఎత్తు మన్యస్సే, నువ్వు ఇలా తలపోస్తున్నావు. ఏమిటి? అజ్ఞానము అది జ్ఞాత అయిన అదే క్షేత్రజ్ఞుడు. జ్ఞాత అంటే క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుని యొక్క ధర్మము అని నీవు తలపోస్తున్నావు. ఆ అజ్ఞానము అనే ధర్మము కలిగి ఉండబట్టే క్షేత్రజ్ఞుడు సంసారి అయినాడు, ఆ కారణంగా ఈశ్వరుడి నుంచి భిన్నంగా ఉన్నాడు అని నువ్వు అలా భావన చేస్తున్నావు. నువ్వు తత్ర యదుక్తం ఈశ్వర ఏవ క్షేత్రజ్ఞ నా సంసారి ఇది ఏతదయుక్తం ఇది. నువ్వే కాబట్టి ఈశ్వర క్షేత్రజ్ఞుడు అవిద్య అనే దోషాన్ని పెట్టుకుని ఉండి సంసారి అవుతాడే తప్ప ఈశ్వరుడు ఎలా అవుతాడు? కానీ మీరేమంటున్నారు? ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు, ఈశ్వరుడే అంటున్నారు, సంసారి కాడు ఈశ్వరుడే అని మీరు అంటున్నారు, అది తప్పు అని నువ్వు అంటున్నావు. అర్థమైందండి అదే. అక్కడ వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉంటే ఏదో ఏదో గాలివాటంగా పోకూడదు. అక్కడ సిద్ధాంతి పూర్వపక్షంతో అంటున్నాడు, ఏమయ్యా నువ్వేమంటున్నావు? అవిద్య అనేది క్షేత్రజ్ఞ ధర్మము అంటున్నావు. అవిద్య క్షేత్రజ్ఞ ధర్మమై ఉండగా ఆ క్షేత్రజ్ఞుడు సంసారి అవుతాడు, కానీ ఈశ్వరుడు ఎలా అవుతాడు? కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అని చెప్పుట పోసగదు అని నువ్వు అంటున్నావు. ఇదంతా నువ్వు అంటున్నావు. ఓకే, అదే కదా పూర్వపక్ష అనేది. తన్నా అది సరికాదు. ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నాను. కాబట్టి అవిద్య అనే ధర్మం ఉన్నది, అవిద్య ఉన్నది, అది క్షేత్రజ్ఞునియందు ఉన్నది. ఈశ్వరుడి ఎందు అవిద్య లేదు. ఇదియే క్షేత్రజ్ఞునకు ఈశ్వరునకు భేదమును కలిగించే హేతువు అని పూర్వపక్ష ఏదైతే చెప్తున్నాడో అది తప్పు. ఎందువల్లంటే యథా కరణే చక్షుషి విపరీత గ్రాహకాది దోషస్య దర్శనాత్. ఎందుకంటే చూడండి, అక్కడ ఒక ఉన్నది ఒకటైతే వీడు దాన్ని తప్పుగా తెలుసుకుంటాడు.
తెలుసుకుంటే ఆ దోషము చూచే కన్ను ఎందు గలది గలదు అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కన్ను ఎందు దోషము గలదు అని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు అడ్డం ముందు నిలబడతారు, కొన్ని అద్దాలు ఫాల్స్, సరైన అద్దాలు ఉండవు, తప్పుగా సరిగ్గా తయారు చేయరు. అద్దం అంటే అంత సేలిక కాదుగా, అది కొనుక్కొచ్చాక ఇంకా అక్కడ వాడు చూపిస్తాడు మిమ్మల్ని, ఓ యాంగిల్లో నిలబెట్టి చూపిస్తాడు, బా ఎంత బాగుందో అద్దం. మీరు ఆ ఫ్రేమ్ చూసి చాలా డిజైన్ అది చాలా బాగుంది, గట్టిగా ఉంది ఫ్రేము అని అద్దాన్ని కొని తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టారు. పెడితే తీరా ముఖం చూసుకుంటే ఆ ముఖము జా ఇసి డ్రాప్డ్ అది, ఈ జా ఎక్కడో మోకాళ్ళ దగ్గర కనపడుతుంది, ఈ తలకాయ పైన ఉన్నట్టు, ఈ జా కింద ఉన్నట్టు కనపడుతుంది. ఏమిటండి ఇలా ఉంది ఏమిటి ఈ ముఖం, ఈ మధ్యన బాగా పొడుగు పెరిగిపోయి పాడైపోయింది ముఖం అనుకుంటారా? అనుకోరు. మరి ఏమనుకుంటారు? అద్దము అద్దములో దోషము కాలదు అనుకుంటారు. లేకపోతే నా ముఖం ఈ మధ్యన ఇలా పాడైపోయింది అనుకుంటారు. కాబట్టి దోషం అనేది ఎప్పుడు కూడా ఆ ఉపకరణంలో ఉంటుంది. అలాగే అక్షరాలు ఏదో అలికేసినట్టు కనపడుతున్నాయి అంటే నేను క్షేత్రజ్ఞుడను, నా ఎందు దోషం వచ్చేసిందని నేను అనుకుంటాను అనుకోను. కళ్ళజోడులో దోషము కలదు అని డాక్టర్ దిగిపోతే ఆయన అవునాయ బాబా నీ కళ్ళజోడు ఎప్పుడు వచ్చావు, 3 ఏళ్ల క్రితం వచ్చావు, ఏడాదికి ఒకసారి రమ్మన్నాను కదా నేను, అంటే పర్లేదు ఇప్పుడు చూడండి అంటే కళ్ళజోడు మారుస్తాడు. అప్పుడు చక్కగా కళ్ళజోడులో దోషము కలదు. కళ్ళజోడు మార్చిన తర్వాత కూడా అలికేసినట్టు కనపడుతుందని నేను వెళ్ళారనుకోండి, అంటే రెటీనాలో దోషము కలదు. రెటీనా మార్చేసినా కూడా ఇంకా కనపడటం లేదన్నారనుకోండి, ఇంకా నీ రెటీనా పోయిందాయా, ఎవడైనా యాక్సిడెంట్ చచ్చిపోయినప్పుడు ఆ రెటీనా ఒకటి పట్టుకొచ్చి పెడదామని అది తీసుకొచ్చి పెడతారు. ఏ సందర్భంలో కూడా లోపల ఉండే ఆ చైతన్యానికి దోషం ఉండదు, దోషం ఎప్పటికీ కరణమునందే ఉంటుంది. ఇది దృష్టాంతం. యథ కరణే చిక్షుషి, ఉపకరణము అంటే ఇంద్రియము అయినటువంటి నేత్రమునందు తప్పుగా తెలియట అనే దోషము మనకి కనపడుతూ ఉంది, మనకు అనుభవంలో ఉంది. అంతే తప్ప న విపరీతాదిగ్రహణం తన్నిమిత్తో వా తైమిరిత్వాది దోష గ్రహీతు. అంతే తప్ప ఆ దోషము కళ్ళజోళ్ళలో ఉంది, కన్నులో ఉంది తప్ప దోషము ఆ వ్యక్తిలో లేదు. ఇప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఆయన ఏదో అక్కడ ఒక చార్ట్ పెడతాడు, పెట్టి చదవమంటాడు. పైన ఏ అనే అక్షరం బాగా కనపడుతుంది, అది ఒక్కటే ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. ఏ అంటే అసలు ఏమో సంతోషం, అంతవరకు కింద 3 ఉంటాయి, అవి చదవండి అంటే బి డి ఈ అది బాగానే చదివారు. ఆ కింద 5 ఉంటాయి, అవి చదవండి అంటే సిఎఫ్ ఎఫ్ అనగానే లెంపకాయ కొట్టాడు అనుకోండి, అది ఎఫ్ కాదు అది ఈ, అది ఎఫ్ అనగానే చెంపకాయ కొట్టాడు అనుకోండి, ముట్టుకాయ వేశాడు అనుకోండి హెడ్ మాస్టర్ లాగా. అప్పుడు ఎందుకంటే ముట్టుకాయ కొట్టాడంటే అక్కడ ఈ ఉంటే ఎఫ్ అని చదువుతావేమయా అని ముట్టుకాయ వేశాడు అనుకోండి, అది మీరు ఏమంటారు, ఏమన్నా అలా ఎక్కడ ఉంటుంది, అలా ముట్టుకాయ వేస్తారా? లేదు. అదే హై స్కూల్లో అయితే ముట్టుకాయ వేస్తారు. ఎందుకని? వీడికి తెలియలేదు, వీడు అజ్ఞానం గలవాడు, నేను చెప్పిన పాఠం వీడు చదువుకుని రాలేదు అని ముట్టుకాయ వేస్తాడు మేస్టర్. కళ్ళ డాక్టర్ గారు ముట్టుకాయ వేస్తారా? లేదు. ఎందుకంటే ఈని ఎఫ్గా చదవడం వీడి దోషం కాదు, అది కన్ను యొక్క దోషము, కళ్ళజోడు దోషము, వాడి దోషం కాదు. తేడా తెలిసిందండి. లేకపోతే ఏమిటండి అక్కడ మేమేమో ఎఫ్ పెడితే నువ్వు ఈ అంటావు, ఈ పెడితే ఎఫ్ అంటావు, పోవటానికి అంటావు అలా అలా అనుకో. ఎందుకంటే ఆ దోషము వీడిది కాదు, దోషము ఆ కళ్ళజోడుది కన్నుది. మనిషిలో దోషం లేదు. అదేవిధంగా ఈ విపరీత గ్రహణము తప్పుగా గ్రహించుట కానీ దానికి హేతువైన రేజీకటి తైమిరికము అనే దోషం కానీ అజ్ఞాతకి ఉండవు, అవి ఇంద్రియములకే ఉంటాయి. అదేవిధంగా క్షేత్రజ్ఞుని ఎందు మీకు విద్య అజ్ఞానం అనుభవానికి వస్తుందో అది క్షేత్రజ్ఞుని స్వరూపం కాదు, అది మనస్సు యొక్క దోషం, క్షేత్రము యొక్క దోషం. ఇప్పుడు నేను మాట్లాడుతా చెప్పండి, మీకు మీకు తెలుగు భాష వచ్చునా? వచ్చును.
రష్యన్ భాష వచ్చునా తెలియనా? తెలియదు. ఇప్పుడు అంటే నేను వెంటనే నువ్వు అజ్ఞానివి అంటే తప్పది. అజ్ఞాని కాదు, మీరు అజ్ఞాని కాదు. మరి ఏమిటి మీరు అంటే, మీరు రష్యన్ భాష యొక్క అజ్ఞానమును తెలుసుకునే క్షేత్రజ్ఞుడు కదా. రష్యన్ భాష మీకు వచ్చినా రాదా? రాదు. మీకు తెలుస్తుందా సంగతి? తెలియట్లేదా? తెలుస్తుంది కదా. రష్యన్ భాష రాదు అనే సంగతి తెలుస్తుంది, తెలుగు భాష వచ్చును అనే సంగతి తెలుస్తుంది. కాబట్టి మీ స్వరూపం ఏమిటి? తెలియటయా లేకపోతే రష్యన్ భాష రాకపోవటయా? తెలియట మీ స్వరూపం. తెలియట మీ స్వరూపం అయినప్పుడు తెలుగు భాష వచ్చుట దేని స్వరూపం అవుతుంది? దేని ధర్మం అవుతుంది? మీ ధర్మం ఉన్నది, అది మీ చేత దర్శించబడే మనస్సు యొక్క ధర్మం అవుతుంది. మనస్సు లేక బుద్ధి యొక్క ధర్మం. ఈ రష్యన్ భాష తెలియకుండా, రష్యన్ భాష రాదు అన్నది దేని ధర్మం అవుతుంది? బుద్ధి యొక్క ధర్మం. కాబట్టి తెలుగు భాష వచ్చుట రష్యన్ భాష రాకుండుట ఇవి బుద్ధి ధర్మములు. ఆ బుద్ధిలో ఉండే ఒక భాష యొక్క జ్ఞానాన్ని మరో భాష యొక్క అజ్ఞానాన్ని తెలుస్తూ ఉండే చైతన్యము గలదే, దాని ఎందు మీకు ఈ ధర్మములు దాని ఎందు అన్వయించవు. అది ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటుంది. కాబట్టి నా ఎందు అజ్ఞానము గలదు. మరి మీరు స్టూడెంట్స్ ఆఫ్ వేదాంత, ఇటువంటి సూక్ష్మమైన విషయాలను మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. నా ఎందు అజ్ఞానము గలదు అన్నంత వరకు వాడు అజ్ఞానం నుంచి బయటపడలేదు. ఏమండి, అజ్ఞానము కలదు, అజ్ఞానము గలదు, నా చూపు సరిగ్గా లేదు అనాలి. నేను నా చూపు చెడిపోయింది అని నాకి నా అని దానికి నేను నాది అని పెట్టకూడదు. ఆ క్షేత్రజ్ఞ సంబంధం పెట్టకూడదు. ఏమంటే అక్కగారి ఈ మధ్యన కళ్ళతో సరిగ్గా లేదండి అన్నారు అంతే తప్ప, ఏమంటే అక్కగారి ఈ మధ్యన నా కళ్ళజోడు సరి, నా కళ్ళజోడు అంటూ ఏం లేదు, కళ్ళజోడే ఉంది. నా కన్ను అంటూ ఏమీ లేదు, కన్నే ఉన్నది. కనుక క్షేత్రజ్ఞ ధర్మము కాదు, అజ్ఞానము క్షేత్రజ్ఞ ధర్మము కాదు. వాస్తవంలో పరిమితమైన జ్ఞానమైనా బుద్ధి ఉందే ఉంటుంది. ఆ జ్ఞానానికి ఆపోజిట్ అజ్ఞానము కూడా బుద్ధి ఉందే ఉంటుంది తప్ప, ఆ బుద్ధిని తెలుసుకుంటూ ఉండే అచైతన్యమునందు అజ్ఞానము ఉండదు. ఏమండి, తర్వాత ఇంకో రహస్యం, అజ్ఞానం అనేది ఉంది అని తెలుస్తుందా లేదా? తెలుస్తుందా లేదా? తెలుస్తోంది అంటే అది మీకంటే ఇతరమునందు ఉంటుందని అర్థం. ఎందుకంటే మీ అందే అజ్ఞానం ఉంటే మీకు తెలియదు, మీ స్వరూపమునందే అజ్ఞానం ఉన్నట్లయితే మీకు తెలియదు. చీకటి చీకటికి తెలియదు, చీకటిని తెలుసుకునేవాడికి చీకటి తెలుసు. చీకటిగా ఉందని మీరంటారా లేకపోతే గోడలను గోడలు అంటారా? గోడలు అనవు, కొన్ని చీకటి అంటున్నా. చీకటి, ఇదిగో నేను చీకటిని, నేను చీకటిగా ఉన్నాను అని అంటున్నా. చీకటి చీకటి అంత దానికి తెలియదు. చీకటిని తెలుసుకుని వాడికి చీకటి తెలుస్తుంది. మీకు చీకటి తెలుస్తూ ఉంటుంది. చీకటి తెలుస్తూ ఉంటే మీకు మీకు మీ స్వరూపం ఏమిటి? తెలియటయా లేకపోతే చీకటయా మీ స్వరూపం? తెలియట, తెలియటం మీ స్వరూపం. చీకటి మీ స్వరూపం కాదు. మిమ్మల్ని చీకట్లో నిలబెట్టాము, చీకటి గదిలో పెట్టాము, పెడితే మీ స్వరూపము చీకటయా తెలియటయా? తెలియట. ఎందుకని? చీకట్లో ఉన్నామని తెలుస్తుంది కదా. సపోజ్ మీ స్వరూపము చీకటి అనుకోండి, చీకటి గదిలో పెడితే మీకు చీకటి గదిలో ఉన్నామనే సంగతి తెలియకుండా పోతుంది. అర్థమైందా ఏమన్నా? మీ స్వరూపము తెలియట. మరి చీకటి ఎక్కడుంది? చీకటి మీలో లేదు, గదిలో ఉంది. అలాగే ఈ అజ్ఞానము, అజ్ఞానం వల్ల వచ్చే మూడు రకముల కార్యములు ఏమిటి? అగ్రహణము, అన్యథాగ్రహణము, సంశయగ్రహణము, మూడు కూడా ఆ క్షేత్రమునందు ఉంటాయి తప్ప క్షేత్రజ్ఞుని యందు ఉండదు. కాబట్టి ఏమనాలి? అజ్ఞానము ఉన్నది అనాలి. అజ్ఞానము ఉన్నది, నేను అజ్ఞానిని అనకూడదు. ఇప్పుడు గిన్నె, గిన్నె కొంచెం మట్టిగా మట్టి ఉందనుకోండి, గిన్నె యందు మురికి గలదు అన్నారు. అంతేగాని
నా ఎందు మురికి గలదు అనకూడదు. గిన్నె ఎందు మురికి ఉంటే మీ ఎందు ఉన్నట్టు కాదు. కాదండి అది మా గిన్నెనండి అంటే అలాగే ఉండదు. ఓకే, ఎనీవే ఏదో సంపృష్టం. చక్షుష సంస్కారేణ తిమిరే అపనీతే గ్రహీతు అదర్శనాత్ నగ్రహీతు ధర్మ యథా. ఆ యథా వరకు దృష్టాంతం, తథా నుంచి దార్ష్టాంతి. దృష్టాంతం ముందు చూడండి. యథా అంటే ఏ విధముగానైతే, ఇప్పుడు రేజీకటి ఉన్నది. రేజీకటి కన్ను యొక్క దోషమా క్షేత్రజ్ఞుని దోషమా? కన్ను యొక్క దోషం. అంచేతనే క్షేత్రజ్ఞుని దోషం కాదు. అంచేతనే డాక్టరు ఆ రేజీకటిని సరిచేయగలుగుతాడు. ఏమంటే రేజీకటి అంటే ఏమిటండి? గ్లకోమానా? గ్లకో రెండు ఉన్నాయి, గ్లకోమా ఒకటి, రెండోది ఒకటి కేటరాక్ట్ ఒకటి, రెండు ఉన్నాయి. ఉడికే పేర్లు విన్నాం తప్ప మనకి వాటి వివరాలు ఏం తెలియవు. వీటిల్లో రేజీకటి అంటే బహుశా కేటరాక్ట్, రేజీకటి కేటరాక్ట్ పెద్ద వయస్సులో వస్తుంది. ఈ గ్లకోమా అయ్యి ఉంటుంది, శుక్లములు అంటే గ్లకోమా అయ్యే అయ్యి ఉంటుంది. సో గ్లకోమా, ఈ గ్లకోమా గురించి శంకరాచార్యులు మాట్లాడుతున్నారు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఈజ్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ దెన్ హీస్ సేయింగ్ దట్ ఇట్ కెన్ బి క్యూర్. గ్లకోమా క్యూర్ గురించి అంటే వాళ్ళకి ఏదో కొంత గొప్ప, ఏదో కొంత ఆయుర్వేదం ఏదో పేరు పెట్టి ఈ గ్లకోమా అనే దోషము కలదు, దీనికి ఏదో పసరో ఏదో కంట్లో వేస్తే అది సెట్ అవుతుంది అని అది తెలుస్తోంది. అక్కడ ఆ మాట అంటున్నారు. కంటికి సంస్కారం చేశారు, చక్షుషః సంస్కారేణ. కంటికి ఏదో సంస్కారం చేశారు అంటే సంస్కారం చేయడం అంటే ఏమిటి? కంట్లో అరుకు ఏదో ఆయుర్వేద వైద్యంలో ఆ అరుకు ఏదో వేశారు. చేస్తే తిమిరే అపనీతే, ఆ రేజీ ఒకటి పోయింది, తొలగిపోయింది. అప్పుడు వాడు చక్కగా స్పష్టంగా చూడగలుగుతున్నాడు. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? ఈ దోషము క్షేత్రజ్ఞుని ఉన్నట్ట, కంటి ఎన్ను ఉన్నట్ట? కంటి ఎన్ను ఉన్నట్ట. ఒకవేళ దోషము క్షేత్రజ్ఞుని ఉంటే కన్ను డాక్టర్ దాన్ని సెటరైట్ చేయలేడు. కన్ను డాక్టర్ సెటరైట్ చేస్తున్నాడంటే అర్థం ఏమిటి? దోషము కన్ను ఎందు ఉన్నది తప్ప క్షేత్రజ్ఞుని ఎందు లేదు. ఇప్పుడు మీకు కడుపులో ఎసిడిటీ ఉందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో మందిస్తాడు, ఏదో పంచారిష్టం, పంచారిష్టం అనే మందిస్తాడు. పంచారిష్టం ఇస్ ఏ గుడ్ మెడిసిన్, సపోజిట్లీ గుడ్ మెడిసిన్ ఫర్ యాసిడ్ రిఫ్లక్స్. పంచారిష్టం ఎప్పుడైనా గమనించారా? ప్లీజ్ పే నోట్, నోట్ ప్లే పే నోటీస్. యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవాళ్ళు ప్లీజ్ పే అటెన్షన్. పంచారిష్టం జెండు కంపెనీ వాళ్ళ పంచారిష్టం యూ ట్రై. ఊరికే ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు ఎంత వేసుకున్నావేమి ఆ పూటకే తప్ప మళ్ళీ మొన్నాడు మామూలుగా. ఈ జెండు కంపెనీ వాళ్ళ పంచారిష్టం ట్రై చేస్తే యూ నెవర్ నో ఇట్ మే వర్క్. సో పంచారిష్టం వేస్తారు, వేస్తే ఈ యాసిడ్ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఎవరికి తగ్గుతుంది? క్షేత్రజ్ఞుడికి యాసిడ్ ప్రాబ్లం తగ్గుతుందా? క్షేత్రజ్ఞుడికి పుట్టకి తగ్గుతుంది. మరి చూడండి, కాబట్టి యాసిడ్ రిఫ్లక్స్ క్షేత్రజ్ఞుడికి ఉండదు, మొత్తంగా ఉంటుంది. సకల వ్యాధులు దేహానికి ఉంటాయి, సకల దుఃఖములు మనస్సుకు ఉంటాయి, క్షేత్రజ్ఞుడికి ఏమీ ఉండవు. మీరు యూ హ్యావ్ టు క్యాచ్ దట్ పాయింట్. ఎన్ని క్లాసులు అయినా అదే పాయింట్, ఇంకా వేరే పాయింట్ లేదు. సో యూ హ్యావ్ టు క్యాచ్ దట్ పాయింట్. సో నా గ్రహీతు ధర్మ, రేజీకట్ అనేది కంటి యొక్క ధర్మము దోషం తప్ప క్షేత్రజ్ఞుడి దోషం కాదు. గ్రహీత అంటే క్షేత్రజ్ఞుడే, తెలియవాడు. జ్ఞాత అన్నా గ్రహీత అన్నా క్షేత్రజ్ఞుడని అర్థం, క్షేత్రమును తెలియవాడు. ఇది దృష్టాంతం. తథా సర్వత్ర ఏవ అగ్రహణ విపరీత సంశయ ప్రత్యయా తన్నిమిత్తా కరణస్య ఏవ కస్యచిత్ భవితుమర్హంతి న జ్ఞాతు క్షేత్రజ్ఞస్య. అది దృష్టాంతం. అదేవిధంగా దార్ష్టాంతికంలో కూడా అన్ని సందర్భాలలోనూ ఈ మూడు దోషాలు మీకు అనుభవానికి వచ్చే సందర్భాలలో, మూడు ఒకేసారి రావు, ఒకటో రెండో అనుభవానికి వస్తాయి, మూడింట్లో ఏదో ఒకటి అనుభవానికి వస్తుంది. ఏమిటవి? అగ్రహణము, అన్యథా అగ్రహణము,
సంశయగ్రహణము అనే ఈ దోషములు, ఈ పొరపాట్లు, ఇవి అనుభవానికి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆ దోషములు, వాటికి నిమిత్తమైన అజ్ఞానము, ఇవన్నీ కూడా ఏదో ఒక ఇంద్రియానికి సంబంధించినవై ఉంటాయి. ఏదో ఒక ఇంద్రియానికి చెంది ఉంటాయి. ఏదో ఒకటి. ఏ ఇంద్రియము? కన్నవ్వచ్చు, చెవివ్వచ్చు, మనస్సు, బుద్ధి. సో అక్కడెక్కడో ఉన్నది మనస్సు, బుద్ధి. అని ఎందుకన్నానంటే, నేను సరిగ్గా శాస్త్రాన్ని చదువుకోకుండా, ఏదో అవగతవగ్గా, తలాతోక లేకుండా, క్లారిటీ లేకుండా ఉన్నారనుకోండి, అది బుద్ధిగత దోషం. ఏమండి, సెంటిమెంట్ పెట్టుకుని, సెంటిమెంటాలిటీ పెట్టేసుకుని దుఃఖించేస్తుంటే అది మనస్సు యొక్క దోషం. ఎట్టి పరిస్థితులలోనూ క్షేత్రజ్ఞులకు దోషము ఉండదు. కాబట్టి బాహ్యేంద్రియాల్లోనైనా దోషం ఉంటుంది, మనస్సుకైనా ఉంటుంది, బుద్ధి ఎందైనా ఉంటుంది, తప్ప క్షేత్రజ్ఞులకు లేదు. ఇంచేతనే ఎప్పుడు కూడా ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు ఎప్పుడు అసలు భాషలో కూడా ఆ మార్పు రావాలి. భాష నుంచి మొదలవుతుంది. ఎందుకంటే దోషము, మనస్సులో ఉన్న దోషం భాషలో వ్యక్తమవుతుంది. భాష దగ్గర నుంచి దాన్ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, నా మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని అనుకోవడం. మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి అని అంటే మోకాళ్ళకు నొప్పులు ఉన్నాయి. మీరు మాట వలసకి నా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని అన్నా, మీ మనస్సులో మీకు క్లారిటీ ఉండాలి. మోకాళ్ళకు నొప్పులు ఉన్నాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, డాక్టర్ గారు ఈ కళ్ళకి ఏదో ఒక తేడా ఉందని ఒకసారి చూడండి అన్న అంటే, ఈ కళ్ళకు లేదా నా కళ్ళకు కాదు. ఎప్పుడైనా ఆకలిగా ఉండి భిక్ష టైం అయిందనుకోండి, ఏమా భిక్ష టైం అయింది ఆకలిగా ఉన్నది దీని సంగతి ఒకటి చూడండి అన్నారు తప్ప నాకు అని అన్నారు. ఐడెంటిఫై అవ్వ, భాష దగ్గర నుంచి శుద్ధి చేసుకుంటున్నాను, నాది నేను అనే మాటలు ప్రయోగించకూడదు. ఎందుకంటే మీరు ప్రయోగించే ప్రతి సందర్భంలోనూ, ఎక్సెప్షన్ ఇంకేం లేదు, మీరు నాది అన్నప్పుడల్లా అది తప్పే, నేను అన్నప్పుడల్లా కూడా అది తప్పే. ఎందుకంటే మీరు నాది అన్న దానితో క్షేత్రజ్ఞులకు ఏ సంబంధమో ఉండదు. మీరు నేను అని దేన్ని అంటున్నారో అది క్షేత్రజ్ఞుడు కానే కాదు. నేను నాది అనే మాటలు చాలా లోతైన పదములు. వాటిని సరిగ్గా తెలుసుకోకుండగా మనం ఆ అలవోకగా అజ్ఞానంతో ఈ మూడు రకాల దోషాలను వాటిలో పెట్టి ప్రయోగిస్తూ ఉండడం మూలంగానే మనం సంసార బంధంలో మునిగిపోయి ఉన్నాం. ఇది ఎలాగంటే, ప్రజాస్వామ్యం అంటూ ఉండడం, ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రజాస్వామ్యమునకు వెన్నెముక వంటివి, ఆటపట్టు అని ఇలాంటి ఒక కబుర్లు చెప్తూ ఉంటాడు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పడం, వెళ్ళి ఓట్లు ఇచ్చి ఓట్లు కొని ఎన్నికల్లో నెగ్గడం. సో దాని ప్రజాస్వామ్యం అని ఉంటే లిప్ సింపతి చేస్తే ప్రజాస్వామ్యం వస్తుందా? రాదు. యూ షుడ్ బి డెమోక్రాట్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ స్పీచ్ అండ్ ఇన్ యువర్ యాక్షన్స్. యూ షుడ్ బి ఎ డెమోక్రాట్ ఇన్ స్పీచ్, ఇన్ థాట్, ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ యాక్షన్స్. యూ షుడ్ బి డెమోక్రాట్. అప్పుడు అది ప్రజాస్వామ్యం అవుతుంది, ఉంటే లిప్ సింపతి వల్ల అవ్వదు. అదేవిధంగా క్షేత్రజ్ఞుడు అసంగుడు, అది సత్యం. ఆ సత్యాన్ని మీరు ఇన్ యువర్ స్పీచ్ ఆ సత్యము ప్రతిఫలించాలి. ఎదరు వాళ్ళని ఇంప్రెస్ చేయటం కోసం కాదు, మీ స్పీచ్ మిమ్మల్నే మోసం చేసేదిగా ఉండకూడదు. నా దేహము, నా ఇల్లు, నా భార్య, నా సంపద, నా కొడుకు, నా కూతురు, ఇదంతా కూడా మనం మాట్లాడే మాటలు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఎవరిని మోసం చేయవు, మనల్నే మోసం చేస్తూ ఉంటాయి, మనల్నే ఒక వ్యామోహంలోకి నెట్టి వేస్తూ ఉంటాయి. కాబట్టి భాష దగ్గర నుంచి కూడా శుద్ధం చేసుకుంటూ రావాలి. ఈ దేహము శిథిలమైనది అనాలి. లేదా నేను శిథిలమైపోయానండో అని ఎలాగ గోలుగోలు అనుకోడు. ఈ దేహము శిథిలమైనది అంటే నాలాంటి పొట్టుగాడి దగ్గర అంటే అది సహజమే కదా అండి అని నేను అంటాను. అంటే అవునండి అని మీరు అంటారు. అయిపోయింది అక్కడికి ఆ టాపిక్ క్లోజ్. అలా ఉండాలి తప్ప ఇంకా అక్కడి నుంచి అయ్యో పాపం మీ దేహం శిథిలం, మీరు శిథిలమైపోయారే అని నేను అనాలి.
నేను శిథిలమైపోయాను మీరు అంటారు. అయ్యో మీరు శిథిలమైపోయారా అని నేను మీకు సింపతి చూపించాలి. ఆల్ దిస్ ఈజ్ నాన్ సెన్స్. సెంటిమెంటాలిటీ అంటారు, అలా ఉండకూడదు. కాబట్టి క్షేత్రజ్ఞుని యందు ఏ దోషములో ఉండవు. క్షేత్రజ్ఞుడు అసంగము అంటే మీరు అనొచ్చు ఇది ఫిలాసఫీ అని. ఫిలాసఫీయే, దాంట్లో సందేహం లేదు, ఫిలాసఫీయే. బట్ దెన్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ లైఫ్. ఫిలాసఫీ అని పేరు చెప్పి మీరు దాన్ని జటిలం అనుకోవద్దు, అదేదో జీవితానికి సంబంధం లేదు అని కూడా మీరు అనుకోవద్దు. ఇట్ ఈస్ సింపుల్, ఇట్ ఈస్ ఫిలాసఫీ ట్రూ, బట్ ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఇట్ ఈస్ లైఫ్.